महबूबाबाद जिला तरूर पट्टण तरूर व्यवसाय मार्केट कमिटी पालकवर्ग प्रमाण स्वीकार जी कार्यक्रम के मुख्य अतिथि पंचायतीराज शाखा मंत्री एर्रबल्ली दयाकर राव अलागे मुख्य अतिथु महबूबाबाद शासन सभ्यु शंकर नायक पाल्गोन्नारु। तोरूर मार्केट चेयरमैन गा पसुमर्ति शांता सीतारामुलु, वैस चेयरमैन गा कासरबोयन विजय कुमार, डायरेक्टर्लु गा वीरबोयन किशोर, भूसानी उप्पलय्य, अल्लम अर्जुनराजु, गूगुलोत रविनायक, इम्मडि वेंकटरमण, कोत्त रवींदर रेड्डी, गोपवरपु रामा उपेंदर, कोरपाटि स्वामय्य प्रमाण स्वीकार चेशारु। గతంలో ఈ చట్టాన్ని తీసుకొచ్చి మార్కెట్లు ఏర్పాటు చేశారు। మరి ఈ మార్కెట్ మీద ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని కన్నుబడ్డదో తెలియదు, కానీ ఈ మార్కెట్లన్నీ మూసేయాలనేది కేంద్ర ప్రభుత్వ ఆలోచన। మార్కెట్లు మూసేసి ప్రైవేట్ వ్యాపారస్తులే కొంటారు, మార్కెట్లు ఉండొద్దని కేంద్రం ఒక చట్టం తీసుకొచ్చింది। మంచిదేనా అది? ఉంచాలనా అది? ప్రైవేట్ అస్తుల చేత పెడదామా, మార్కెట్ చేత పెడదామా? ఇలా కేంద్రం చట్టం తీసుకొచ్చి రెండేళ్ళు అయితే ఢిల్లీలో రైతులు రెండు ఆ సంవత్సరం నుంచి ధర్నా చేస్తారు, తెలుసా మనకు? తొక్కి పారేశారు, చంపిరు కూడా రైతులను, వాళ్ళు ఇలా నీతులు చెప్తారు। ఇంకో విషయం కూడా మీకు తెలుసు ఉండాలి, కరెంట్ మోటార్లకు మీటర్లు పెట్టాలంట, పెడదామా పెట్టొద్దా? ఏం ఆట సంవత్సరానికి లక్ష రూపాయలు వస్తుంది బిల్లు, కేంద్రంలో చట్టం తీసుకొచ్చి వేరే రాష్ట్రాలలో ఆల్రెడీ మోటార్లకు మీటర్లు పెట్టింది। మన కేసీఆర్ గారు ఒకటే చెప్పిండు, నా ప్రాణం ఉన్నంత చెప్పు రైతులకు మీటర్లు పెట్టి బిల్లులు వసూలు చేయాలని చెప్పాడు। నేలకు లక్ష రూపాయల బిల్లు మన తరపున కేసీఆర్ గారు కరెంట్ వాళ్ళకి కడుతున్నాడు, అది మనకు తెలిసి ఉండాలి। ఏకతోక లేని వాళ్ళు ఇష్టమొచ్చిన భాష ఒక సీఎం అని కూడా చూడకుండా చాలా మాట్లాడుతున్నారు, వాళ్ళకొకటే అడగవలసిన బాధ్యత మా ఇక్కడ ఉన్న వాళ్ళందరిపైన ఉంది। ఇలా 24 గంటల కరెంట్ ఎవరు ఇస్తున్నారు, రైతు బంధు ఎవరు ఇస్తున్నారు, రైతు బీమా ఇస్తున్నారు, ఆసరా పెన్షన్ ఎవరు ఇస్తున్నారు? ఒక పేదవాడి ఇంట్లో కళ్యాణం జరిగితే ఆ కళ్యాణం ఒక 10 రూపాయలు ఇవ్వాలనే సోయి ఎవరికైనా ఉండేనా? ఏ సన్యాసి అయినా చేసిండా? ఇలా 1,116,000 రూపాయలు ఇస్తున్నాం, ఇలా ఆసరా పెన్షన్స్ ఇస్తున్నాం మా తల్లులకు, గర్భిణీ తల్లులకు, ఇలా కేసీఆర్ కిట్టుతో సహా ఇలా హాస్పిటల్ అమ్మఒడిలో అని చెప్పేసి 102 కొడితే ఆ తల్లి ఇంటికి అమ్మఒడిలో అని బండి వచ్చి, ఏసీ బండి వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళి డెలివరీ అయినాక కేసీఆర్ కిట్తో పాటు 12,000 రూపాయలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం। ఇలా ఎండాకాలంలో కూడా కాకతీయ రెడ్డి రాజులు నిర్మించిన చెరువులు మత్తళ్ళు పోస్తున్నాయి మనమందరం చూస్తున్నాం, ఇలా వరి ధాన్యం ఎంత పండుతుందో మనమందరం చూస్తున్నాం। గతంలో ఏ పాలకులు ఏ ప్రభుత్వాలు ఆలోచించారు పేదవాడి గురించి? ఏ పాలకులు ఏ ప్రభుత్వాలు కూడా ఆలోచించలే ఏ రోజు కూడా। కాబట్టి దయచేసి కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఇష్టం వచ్చిన భాష అవాకులు చవాకులు దానికి తిరగబడవలసిన అవసరం, తిరగబడవలసిన అవసరం మన పన్నె ఉంది అందరిపైన, ఏ నాయకులపైన ఎవరు మాట్లాడినా, ఇవాళ దయన్న కావచ్చు మన సీఎం కావచ్చు ఎమ్మెల్యేలపైన ఇష్టం వచ్చిన భాష మాట్లాడుతున్నారు। చేసేది మనమే, పెట్టేది మనమే, ఇచ్చేది కేసీఆర్ గారు, తెచ్చేది మేము, ఇలా అభివృద్ధి చేసేది ఇవాళ వేదిక పైన కూర్చున్న పెద్దలు। ఇవాళ గతంలో ఎలా ఉండే తండాలు గ్రామాలు, ఇలా తండాలను గోడాలను గ్రామ పంచాయతీలు చేస్తామని చెప్పేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సబండ జాతుల ఓట్లు దండుకున్నారే తప్ప ఏ తండాలను గోడాలను గ్రామ పంచాయతీలు చేయలే। ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సబండ జాతుల సర్పంచులు ఎంపీటీసీలుగా సర్పంచులుగా ఎంతో మంది 3,000 చిల్లర సర్పంచులు మీరు ఒక ప్రామిస్ లాగే మనకి ఇచ్చారు, అది ప్రామిస్ మీద మీరు ఖచ్చితంగా ఫాలో చేయాలి, అదే నేను కోరుతున్నాను। ట్రాన్స్పరెంట్గా మంచిగా మీరు ఇది పని చేయండి, మీ టెన్యూర్ మంచిగా ఉంటుంది, అది నేను కోరుతున్నాను। మీ అందరికీ చాలా చాలా ధన్యవాదం, థ్యాంక్ యూ। నాకు ఈ అవకాశం ఇచ్చిన మన దయాన్నకి కృతజ్ఞతలు।
థ్యాంక్ యూ. జై దయన్న, జై తెలంగాణ.